అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రాలో తమిళమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చి శుక్రవారం ఉదయం నుంచి నా వ్లాగ్ అండి. శుక్రవారం మనకి క్షీరాబ్ది దోశ వచ్చింది కదా, ఉదయం నుంచి ఉదయం పూజ చేసుకుని వంట చేసుకుని నేను ఏమేం చేశాను, క్షీరాబ్ది దోశ పూజ కూడా చేసుకున్నానండి. ఆ వీడియోని సింపుల్గా మీతోటి షేర్ చేసుకున్నాను. రండి వీడియోకి వెళ్ళి చూద్దాం. శుక్రవారం కార్తీక దీపం పెట్టుకోవడం కోసం అయితే ఉదయమే 4 గంటలకల్లా లెగిసిపోయి పావుతూకి 5 కల్లా బయట తులసి పూజ అయిపోయిందండి. తులసి పూజ అయిన వెంటనే బయట గుమ్మం దగ్గర రెండు వైపులా కూడా దీపాలు పెట్టుకుంటాను. కార్తీక మాసం అంతా కూడా ఇలాగ పెట్టుకుంటాను. తులసి పూజ అయిన వెంటనే బయట కూడా గుమ్మం దగ్గర దీపం వెలిగించుకున్నాను. వెలిగించుకున్న తర్వాత అయితే ఇంట్లోకి వచ్చి పూజ చేసుకుంటాను. బ్రహ్మముహూర్త దీపం పెట్టుకుంటున్నాను కదా, అది కూడా 5:30 లోపు పెట్టాలి. అందువల్ల గుమ్మం బయట దీపం పెట్టిన వెంటనే ముందు బ్రహ్మముహూర్త దీపం పెట్టేసుకున్నాను. పెట్టిన తర్వాత అప్పుడు దేవుడి మందిరంలో దీపారాధన చేసుకున్నానండి. ఇలాగ ఒక్కొక్కటిగా ఒకరి తర్వాత ఒకటి చేసుకుంటూ పూజ అంతా అయ్యేసరికి అయితే నాకు దగ్గర దగ్గర 6 దాటిపోయిందండి. ఉదయం మనం ఎంత కంగారుగా 4 గంటలు లెగిసి చేసుకున్నా కూడా హడావిడిగా పూజ చేసుకునేప్పటికీ మనకి ఎంత లేదైనా 2 అవర్స్ అయినా పట్టేస్తుంది నాకు. అలాగ ఒక్కొక్కటి నెమ్మదిగా చేసుకునేప్పటికీ 6 దాటిపోతుంది. అలా అయితే పూజ అంతా అయిపోయిందండి. అయిన తర్వాత మళ్ళీ బాబుకి హడావిడిగా లంచ్ పెట్టాలని చెప్పేసి ఇంకా పూజ అంతా చేసుకున్నాను. బ్రహ్మముహూర్త దీపం ఎలా పెట్టాలి చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. త్వరలోనే నేను ఒక వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఇలాగా మనసుకి తృప్తిగా శుక్రవారం అంటేనే ఇంట్లో ఏదో ఒక లక్ష్మీ కలగా ఉంటుంది కదండి, ఇల్లంతా కలకలాడుతూ ఉంటుంది. చక్కగా పూజ చేసుకుని ఇంట్లో ఆ పొద్దున్నే ధూపం వాసనతోటి ఆ దీపారాధనతోటి ఇల్లు చాలా కలకలాడుతూ ఉంటుంది. శుక్రవారం అంటేనే మనసుకి ఏదో ఒక మంచి వైబ్రేషన్ ఉన్నట్టు ఉంటుందండి మనకి. అలా అయితే పొద్దున్న పూజ అయిపోయిందండి. లక్ష్మీదేవి విగ్రహం ఎక్కడ తీసుకున్నారు ఎంత అని చెప్పి కమెంట్స్లో అడిగారు. మొన్న వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను కదండి, చూపించాను కదా, 2400 పడింది, అది చూపించండి అని చెప్పి అడిగారు. లక్ష్మీదేవి విగ్రహం 2400 చిన్న విగ్రహమే అండి. అలా అయితే పొద్దున్న పూజ అయిపోయిందండి. పూజ అయ్యేటప్పటికి 6 దాటిపోయింది. ఇంకా బాబుకి 7 లోపు లంచ్ పెట్టేసేయాలి. గబగబా వచ్చి కిచెన్లో ఈరోజు సింపుల్గా మా అమ్మ సాంబార్ చేస్తుంది, అలా చేద్దామని చెప్పేసి అయితే త్వరగా అయిపోద్దని ఎర్ర కందిపప్పుతోటి సాంబార్ చేశానండి. ఇవాళ కందిపప్పు వేసి కొద్దిగా పసుపు నీళ్లు పోసుకుని కొద్దిగా నూనె వేసి కుక్కర్లో పెట్టేసుకున్నాను. అది ఉడికేలోపు కొద్దిగా కాఫీ కలిపి తాగేసి, ఎందుకంటే పొద్దున్నే లేచిపోతాం కదా నిద్రమత్తుగా ఉన్నట్టుగా అనిపిస్తే కొద్దిగా కాఫీ చేస్తే చురుగ్గా ఉంటుంది, కాఫీ తాగేసి కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను. పప్పు ఉడికిపోయిన తర్వాత అందులో ఆనంకాయ కొద్దిగా వేసుకుని 3 టమాటాలు వేసుకున్నాను, 1 ములక్కాడ వేసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. అలాగా ఉడికిపోయిన దాంట్లోనే చిన్న ఉల్లిపాయ ఒకటి వేసుకున్నానండి. ఉప్పు వేసుకుని 2 స్పూన్లు కూరకారం వేసుకున్నాను. వేసుకుని నీళ్లు పోసుకుని మళ్ళీ కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు మా అమ్మ నాన్నమ్మ వాళ్ళు సాంబార్ పొడి అదేమి యూజ్ చేసేవారు కదండి, కూరకారం ఒక్కటే వేసి ఇలాగ కూరగాయలు అవేమి వేయించకుండా సాంబార్ చేసేవారు. అలాగే కూడా అప్పుడప్పుడు చేస్తుంటాను, అలాగే ఈరోజు చేశాను. అలాగ కుక్కరు కూరగాయలన్నీ వేసి 1 విజిల్ వచ్చేటప్పటికి మళ్ళీ తాలింపు పెట్టేసుకోవడమే. ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండు మిర్చి కాస్త మెంతులు కరివేపాకు ఇంగువ అన్నీ వేసుకుని తాలింపు అయిన తర్వాత అందులో కొద్దిగా చింతపండు పులుసు పోసుకుని ఇప్పుడు ఈ తాలింపుని దింపి పక్కన పెట్టుకుని ఉడికిపోయిన కూరగాయల్లో వేసేసుకుని 1-2 నిమిషాలు స్టవ్ మీద పెట్టి మరగపెట్టి కొత్తిమీర వేసి దింపేసుకున్నానండి. ఇది చాలా సులువుగా అయిపోతుంది సాంబారు, పొద్దున్న హడావిడిగా ఉందని చెప్పేసి సులువుగా ఉంటుందని. దోశకు కూడా సాంబారు కొబ్బరి చట్నీ చేశాను. బాబుకైతే బాక్స్ పెట్టేశాను వేడిగా ఉందని చెప్పి, కాసేపు ఫ్యాన్ దగ్గర పెట్టి చల్లారి పెట్టేస్తే బాక్స్ పెట్టేశానండి. పెట్టిన తర్వాత కాసేపటికి ఇంకా మా వారికి కూడా టిఫిన్ వేసేసాను. టిఫిన్ వేసుకుంటూ కాలీఫ్లవర్ ఉంది ఫ్రై చేసేద్దామని చెప్పి క్లీన్ చేస్తున్నాను.
మా వారేమో తమ్ళమ్మ ఏంటి టిఫిన్ అని చెప్పి అడుగుతున్నారు. ఇంట్లో కూడా వెటకారంగా అలాగే పిలుస్తున్నారండి. ఈ మధ్య మీ అందరికీ తమ్ళమ్మ అయితే ఇంట్లో కూడా తమ్ళమ్మని అయిపోయాను. అయితే కాలీఫ్లవర్ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. సాంబార్ చూసారు ఎంత బాగుందో, టిఫిన్కి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది. సింపుల్గా ఎలాంటి సాంబార్ పొడి వాడకుండా అమ్మ నాన్నమ్మ ఇలా చేసేవారు. అలాగైతే ఈరోజు చేశాను. ఇప్పుడు కాలీఫ్లవర్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టి ఒక్క పొంగు రాగానే దింపేశానండి. లైట్గా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని వడగట్టి పక్కన పెట్టేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లిని రోట్లో దంచి వేసుకున్నాను. దంచి వేసుకోండి, బాగుంటుంది. వేసుకుని కరివేపాకు వేసుకుని సన్నంగా తరుక్కున్న కొత్తిమీర వేసి పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోండి, బాగుంటుంది ఫ్రై అయినప్పుడు. వేసుకుని 2 స్పూన్ల వరకు శనగపిండి వేసుకుని 1 స్పూన్ మైదా పిండి వేసుకున్నాను. 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకున్నాను. నేను ఇందులో కార్న్ఫ్లవర్ అస్సలు వాడలేదండి. దీనికి తగినంత ఉప్పు వేసుకుని 2 స్పూన్లు కారం వేసుకున్నాను. కారం కూడా కూర కారమే వేసుకున్నాను, అందువల్ల ధనియాల పొడి అది వేయలేదు. కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని దీన్ని బాగా కలిపేసుకున్నాను. ముందు ఈ మసాలా అంతా కాలీఫ్లవర్కి బాగా పట్టేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు జల్లుకుని కలుపుకోవాలండి. నీళ్లు పోసేసుకోకూడదు, నీళ్ళు పోస్తే మనకి నీళ్ళులాగా జారుగా అయిపోతుంది. అందువల్ల కొద్దిగా నీళ్లు పోసుకుని ఇలా జల్లుకుని మనకి ఆ పిండి లైట్గా కాలీఫ్లవర్కి కోట్ అయ్యేలాగా కలుపుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ నీళ్లు పోసేసుకోకూడదు. చూసారా, ఇలాగా పిండి అక్కడక్కడ తగులుతూ ఉండాలి. పిండి ఎక్కువ వేయకూడదు. పిండి ఎక్కువ వేసామంటే మనకి అది బజ్జీలా అయిపోతుంది, క్రిస్పీగా ఉండదు, బజ్జీలా ఉంటుంది. ఎక్కువ ఉండకూడదండి, అక్కడక్కడ పిండి ఉండాలి కాలీఫ్లవర్కి. అలా కలుపుకుని అయితే ఇంకా కాలీఫ్లవరు ఫ్రై కూడా చేసేసుకున్నాను. గవగవా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఈ పని అంతా చేసుకున్నానండి. ఈరోజు డిమార్ట్కి వెళ్దాం అనేసి పెద్ద బాబు కాలేజ్ నుంచి వచ్చాడండి. వాడికి రూమ్కి కావాల్సినవి ఏవో ఉన్నాయి కొనాలన్నాడు. నేను కూడా ఇంట్లో సరుకులు తీసుకుని చాలా రోజులైంది, సర్లే వాడు వచ్చాడు కదా వాడిని తీసుకుని వెళ్దామని చెప్పి అయితే ఈరోజు లంచ్ పని కూడా గవగవా చేసి భోజనం చేసి వెళ్ళిపోదాం అని చెప్పి లంచ్ కూడా గవగవా చేశానండి. సాంబార్కి కాంబినేషన్గా ఈ కాలీఫ్లవర్ ఫ్రై చాలా బాగుంటుంది. మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి. చిన్నబాబుకి వెళ్ళినప్పుడు అయితే చేయలేదు, హడావిడి అయిపోయింది కదా. తర్వాత అయితే చేశాను, రైస్ పెట్టేసి ఇంకా సాంబారు కాలీఫ్లవర్ ఫ్రై తోటి మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయిందండి. అందులో పచ్చిమిరపకాయలు తినడానికి చాలా బాగుంటాయండి. ఈసారి ఫ్రై చేసినప్పుడు పచ్చిమిరపకాయలు వేసి కలిపి చూడండి. చూసారా, పచ్చిమిరపకాయలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో, తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయండి. కారం కారంగా బాగా ఫ్రై అయ్యి ఉంటాయి కదా, బాగుంటాయి. మేము కూడా భోజనం చేసి మా వారికి కూడా క్యారేజీ పంపించేసి తర్వాత డిమార్ట్కి అయితే బయలుదేరిపోయాం. పెద్ద బాబు నేను వెళ్ళామండి. అక్కడికి వెళ్తే ఎంత లేదైనా సరుకులన్నీ తీసుకుని వచ్చేప్పటికి 2 అవర్స్ పైన పట్టేస్తుంది. మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి 2 అవర్స్ దాటిపోయిందండి. ఈ కడాయిల దగ్గరికి వెళ్తే ఏదో మనసు లాగేస్తూ ఉంటుంది. యూట్యూబ్లో కూడా వీడియోలకి పనికి వస్తాయని చెప్పి తీస్తుంటాను. చూస్తే నాకు అంతగా ఏం కడాయిలు నచ్చలేదండి. క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్ మాత్రం ఎప్పటి నుంచి కొనాలనుకుంటున్నాను, చూద్దామని చూశాను. చూస్తే అది 1000 రూపాయల పైన ఉంది. అమ్మో, ఇవాళ అసలే బడ్జెట్ ఎక్కువైపోయింది, ఇది ఈసారికి వద్దులే అని చెప్పేసి అయితే పెట్టేసి ఇంకా మొత్తం డిమార్ట్లో అన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసాం. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే ద్వాదశి పూజ కదండి, పూజ కోసం అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. స్నానం చేసి వచ్చి తులసమ్మనంతా శుభ్రంగా కడిగి బొట్లు పెట్టేసుకున్నాను. పోయిన సంవత్సరం ద్వాదశికి నేను పెట్టుకున్న ఉసిరి మొక్క అండి, బాగా పొడుగ్గా ఎదిగింది. మీరు 2 కుండీలు ఉన్నాయి ఏంటని అడుగుతారు కదా, అది ఒకటి ఉసిరి మొక్క, ఒకటేమో తులసి మొక్క అండి. తులసి మొక్క విత్తనాలు ఉసిరి మొక్కలో పడి 2 కుండీల్లోని కూడా తులసి మొక్క చక్కగా తులసిమ్మ అందంగా ఉంటుందండి. అందులోనే ఉసిరి కొమ్మ కూడా అప్పుడు పోయిన సంవత్సరం పెట్టింది, ఇప్పుడు బాగా ఎదిగిందండి. ఇంకా మొత్తం తులసి దగ్గర అన్నీ కూడా బొట్లయి పెట్టి వాకలంతా ముగ్గులు పెట్టేసిన తర్వాత కొద్దిగా ప్రసాదం చేద్దామని చెప్పి రైస్ పెట్టి పరమన్నం కోసం అయితే స్టవ్ మీద పెట్టేసుకుని తర్వాత పూజ చేస్తూ ఉంటే ప్రసాదం కూడా రెడీ అయిపోతుందని చెప్పి ప్రసాదం పెట్టేసి గుమ్మం బయట దీపం పెట్టి ఇంట్లో దీపారాధన చేసేసుకున్నాను. సాయంత్రం కూడా ఈ దీపారాధన మనం ఇంట్లో చేసుకుని తర్వాత తులసి పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి ముందు పెట్టేసుకున్న తర్వాత తులసి పూజ చేసుకున్నానండి. నేను ఎప్పుడు చెప్తాను కదా, మా తులసి పూజ వీడియో తీయడానికి అయితే నాకు అవ్వదండి. బాగా చిన్న సందు అక్కడ ట్రైపాడ్ పెట్టడానికి కానీ ఎవరిని చూడడానికి కూడా
ప్లేస్ ఉండదు, నేను నుంచునే పూజ చేసేలా ఉంటుంది. ఇంకా లక్ష్మీనారాయణులకి మనస్ఫూర్తిగా పూజ చేసుకుని, ముందు విఘ్నేశ్వర పూజ చేసుకుని లక్ష్మీనారాయణ పూజ చేసుకోవాలండి. చేసుకుని మనకి ఎన్ని దీపాలు పెట్టాలనిపిస్తే అన్ని దీపాలు పెట్టచ్చు. అలాగా నేతి ఒత్తులతోటి దీపారాధన చేసుకున్నాను. దీపారాధన చేసి ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నాను. తులసమ్మ అష్టోత్తరం చదువుకుని, అలాగే చిలుకు ద్వాదశి కోసం కథ ఉంటుంది కదండి, కథ కూడా చదువుకుని పూజ చేసుకున్నాయండి. పూజ అంతా అయ్యేసరికి చాలా టైం పట్టేసింది. మొత్తం మనస్ఫూర్తిగా చక్కగా ద్వాదశి పూజను కూడా చేసుకున్నానండి. ఓకే అండి, ఈరోజు ఉదయం నుంచి సింపుల్గా నేను చేసిన పనుల్ని మీతో వీడియోగా షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. నన్రి, వనకం.